భోలేనాథుడు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని పోలి ఉన్న ఏకైక ఆలయం నెమ్నిలోని పంచముఖి శివాలయం. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని ఆలయ పూజారి చెప్తున్నారు. శ్రీ పంచ పరమేశ్వర మహాదేవ్ మే ముజే పూజా కర్నే కా అవసర ప్రాప్త హువా. మే యహాన్ గ్రామ్ నెమ్లీ మే శ్రీ సాయి బాబా టెంపల్ మే శ్రీ పంచ పరమేశ్వర మహాదేవ్ కి ప్రాణ ప్రతిష్ఠ మే బహుత్ భవ్య ప్రాణ ప్రతిష్ఠ హువా ఔర్ అభి యహాన్ పే ఫస్ట్ పశుపతినాథ్ నేపాల్ మే శ్రీ पंचमुखी परमेश्वर महादेव और फिर तेलंगाना डिस्ट्रिक्ट कामारेड्डी डिस्ट्रिक्ट में पंचमुखी परमेश्वर महादेव नेमली में आप सभी लोग जैसे कि दर्शन कर रहे हैं. देखिए पंचमुख पांचों मुख शिव जी के चार मुख चारों तरफ एक मुख ऊपर पंचमुख शिवालय. कामारेड्डी जिला नसरुल्लाबाद मंडलम नेमली ग्राम साई बाबा आलय आवरण पंचमुखी शिवालय निर्मित शिवलिंगा की नाग दिखुला नाग मुखा शिवलिंग मो मुखम इला ఐదు ముఖాలతో లింగంపై శివుడు ఉంటారు. ఏ దిక్కు నుంచి చూసినా శివుని ఆకారమే కనిపిస్తుంది. ఇంకా ఆలయ నిర్మాణం దశలోనే ఉంది, కానీ ఇప్పటి వరకు లింగానికి ఐదు ముఖాలు ఉండడం ఎప్పుడూ చూడలేదని భక్తులు అంటున్నారు. నెమ్లీ గ్రామానికి చెందిన పటొల్ల మోహన్ రెడ్డి 15 సంవత్సరాల క్రితం సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు పంచముఖి శివాలయాన్ని నిర్మిస్తున్నారు. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం తర్వాత అలాంటి ఆలయం తెలంగాణలో ఇక్కడే ఉందని ఆలయ పూజారి మోహిత్ మిశ్రా లోకల్ 18తో తెలిపారు. प्रत्येकित ये है कि पंचमुखी परमेश्वर महादेव कहा गया है कि जो भी पंचमुखी परमेश्वर महादेव की पूजा करता है, अर्चना करता है और अभिषेक करता है, उसके सारे कष्ट पीड़ा रोग जितने भी प्रकार की बाधाएं आती हैं सभी महादेव कहते हैं काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. उसी तरह जितना आपको नेपाल में भगवान के जिस तरह दर्शन होते वैसे ही आपके नेमली तेलंगाना कामारेड्डी डिस्ट्रिक्ट में नेमली ग्राम में भी उसी तरह भगवान श्री पशुपतिनाथ स्वामी के अवतार श्री पंच परमेश्वर महादेव स्वामी है.